గతంలో గడీలకే పరిమితమైన పాలనను గ్రామాలకు చేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసి పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రజాపాలన దరఖాస్తులు ఆరు గ్యారంటీల పోస్టర్ విడుదల చేసిన సీఎం గురువారం నుంచి జనవరి ఆరు వరకు గ్రామ సభలు కొనసాగుతాయని తెలిపారు రేషన్ కార్డుల జారీ ఇకపై నిరంతర ప్రక్రియ రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాలకు గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది ఈ మేరకు సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీఎస్ శాంతికుమారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు అభయాస్తం ఆరు గ్యారంటీల లోగో పోస్టర్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయుత పథకాలకు గురువారం నుంచి జనవరి ఆరో తేదీ వరకు గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు గ్రామ సభల ద్వారా అర్హులైన వారి వివరాలు సేకరించి వారికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు నిస్సహాయాలకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ రోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్దిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకుని పనిచేయడానికి ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్ కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్ గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము అదే విధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్దిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేషన్ కార్డుల జారీ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రేషన్ కార్డులు లేకున్నా ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో గతంలో గడీలకే పరిమితమైన పాలనను గ్రామాలకు చేర్చుతున్నామన్న సీఎం ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చిందన్నారు ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామనే ఎన్నికల కంటే ముందు గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాల్లో పర్యటిస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజాపాలన సన్నాహక కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఉత్తమ సూచించారు అధికారులు ఎవరి లెవెల్లో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగే విధంగా పూర్తయ్యే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అప్లికేషన్ ఫార్ము రాషన్ కార్డు లో ఉన్న యూనిట్ ఫ్యామిలీ రాషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ లో ఒక ఫ్యామిలీగా అప్లై చేయండి అప్లికేషన్ ఫామ్ లో ఉన్న వివరాల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మొదలు పెట్టిన ఎప్పుడు మొదలు పెడతాడు ఈ డేటానే ఉపయోగిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను ఆదిలాబాద్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు ప్రజాపాలన ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో చర్చించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రభుత్వ లక్ష్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు మహబూబ్ నగర్ ఐడిఓసీలో ప్రజాపాలన కార్యక్రమం సన్నాహక సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజ నరసింహ హాజరయ్యారు సంగారెడ్డిలో జరిగిన అవగాహన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు